వాళ్ళు సిటీలో బీఆర్ఎస్ ని గెలిపించారు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి తులసి రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ఫార్ములాని ఇక మీదట ఏఐసిసి దాన్ని ఒక తారక మంత్రంగా ముందుకు తీసుకెళ్లి మిగిలిన రాష్ట్రాల్లో రేపొద్దున జనరల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి అక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఇలా ఈ గ్యారెంటీ కార్డులు లేకపోతే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటాలు ఇలాంటివి ఏమైనా ఉందా లేకపోతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి వచ్చేప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మేనిఫెస్టో ఉంటుంది ఇక్కడ 6 గ్యారెంటీలు తర్వాత కర్ణాటకలో 5 సూత్రాలు తర్వాత రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో మధ్యప్రదేశ్లో రకరకాల కొన్ని కొన్ని కామన్ గా ఉండేటున్నాయి కొన్ని స్పెషల్ గా ఆ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి కానీ ఇప్పుడు జరగబోయేది ఇంకా లోక్సభ ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించి యూనిఫామ్ ఉంటుంది ఇంకా దాంట్లో తేడా ఉండదు కాబట్టి ఈ యూనిఫామ్ దృష్టిలో పెట్టుకొని కొంత ఇంకా దాని మీద దేశవ్యాప్తంగా ఉండే ఓటర్లను ప్రభావితం చేయాలి ఇప్పుడు రాష్ట్రానికి ఆలోచించడానికి లేదు ఓకే దేశవ్యాప్తంగా ఆలోచించాల్సింది కాబట్టి మరీ ఎక్కువ చెప్పినా గానీ ప్రజలు దాన్ని పెద్ద పట్టించుకోరు కాబట్టి ఏదైనా వచ్చేసి మనము ఎన్నికల్లో ప్రభావితం చేసేది కొన్ని అంశాలే మనం చరిత్ర తీసుకుంటే గరీబీ హఠాబో ఇందిరాగాంధీ గారికి ఎన్టీ రామారావు గారికి ఉచిత విద్యుత్తు రాజశేఖర్ ఎన్టీ రామారావు గారికి సబ్సిడీ బియ్యం 100 రూపాయల బియ్యము రాజశేఖరికి ఉచిత విద్యుత్తు ఇట్లా కొన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి నవరత్నాలు ఇట్లా కొన్ని స్పెసిఫిక్ గా బుల్లెట్స్ టైప్ లో ఉండేటి తీసుకోవాలి ఏ పార్టీ అయినా గానీ కాబట్టి మిగతా జనరల్ గా మేనిఫెస్టో అనేకం పెట్టచ్చు కానీ కాన్సన్ట్రేషన్ వచ్చేసి కొన్ని దాంట్లో మీద ఉంటుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి హఠక్ వరకు వీటిని దృష్టిలో పెట్టుకుని 28 రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో కొన్ని డెఫినెట్ గా వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ అనేది ఇది డెఫినెట్ గా దేశమంతా పెట్టాల్సినటువంటి విషయమే రైతుల విషయం ఆలోచించాల రైతులు వచ్చేసి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ ఓటర్స్ ఉండేది కాబట్టి రైతుల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది యువత గురించి ఆలోచించుంది తర్వాత మహిళల గురించి సరే ఉద్యోగులు ఇవన్నీ వచ్చేసి మిగతా ఉంటాయి కాబట్టి వివిధ సెక్టర్స్ గురించి ఒక 6 పాయింట్స్ 10 పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా అనుకుంటున్నాను రైట్ డాక్టర్ తులసిరెడ్డి గారు మనతో పాటు తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు రావు గారు నమస్కారం సో చూశారు అంటే ఒక డెమోక్రటిక్ సెటప్ చాలా షార్ట్ స్పాన్లో కాంగ్రెస్ తన సహజ స్వభావానికి విరుద్ధంగా లోగడ సంప్రదాయాలకు విరుద్ధంగా చాలా స్వల్ప కాలంలో కేబినెట్ ఏర్పాటు చేసుకుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 11 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అండ్ ఎంటైర్ లిస్ట్ హెస్ బిన్ ఫైనలైజ్డ్ ఎట్ ఏఐసిసి ఈ కేబినెట్ కూర్పుని సామాజిక వర్గాల సమతుల్యతని మీరు ఎట్లా చూస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు నమస్కారం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక 4 నుంచి 5 సంవత్సరాలు లోపే ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే విధంగా ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఉంది అది అభినందనీయం అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారెంటీలు 66 హామీలు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక టైం ఫ్రేమ్ కేటాయించడం జరిగింది కేవలం మేము అధికారం చేపట్టినటువంటి అధికారం చేపట్టిన తర్వాత 100 రోజుల లోపలనే ఆచరణకు తీసుకొస్తామని చెప్పేసి అన్నారు కాకపోతే ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంది ఉద్యోగులకు జీతాలకు కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు దాంతోపాటు అదనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజలకు హామీలు ఈ యొక్క 6 గ్యారెంటీలు 66 హామీలు ఇవన్నీ చూసుకుంటే దాదాపు 15,000 నుంచి 22,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది సో దీంతో దాని ఆ తర్వాత మళ్ళీ ఆ బడ్జెట్ లేదు ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిన వాళ్ళకు మా కొన్ని డిబేట్లు నేను చూశాను ఈ బట్టి విక్రమార్క కానివ్వండి మరి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఏ విధంగా మీరు ఈ యొక్క ఫైనాన్షియల్ కాన్స్టెంట్కి ఓవర్కమ్ కాగలుగుతారు ఈ యొక్క బడ్జెట్ లోటు బడ్జెట్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రజా సంపదను గవర్నమెంట్ భూములను మొత్తం అమలం జరుగుతుంది వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ మీట్ కావడానికి మధ్యం టెండర్లు కూడా 2-3 నెలల ముందే వాళ్ళు సాలరీస్ ఇవ్వడానికి గురించి మధ్యం టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది అని అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ఈ యొక్క గవర్నమెంట్ రావడం జరుగుతుంది నడిపిస్తున్నారు రైట్ మీరు ఏ విధంగా ఈ ఆరు హామీలు దానికి అదనంగా మీరు భారం ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తారంటే ఇద్దరి జవాబు కూడా ఒకటే వచ్చింది కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు అవి మొత్తం వెళ్ళిపోతాయని చెప్పారు ఒక విధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం తూర్పు పరమణ లాగా ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ లాగా ఉన్నారు ఇద్దరికి ఏ విధంగా సహకారం అనేది కోఆర్డినేషన్ అనేది ఉండదు గతంలో కూడా మనం చూసాం అదే కాకుండా ఈ 100 రోజులు టైం ఫ్రేమ్ అంటే ఈ రానున్న 3 నెలల లోపట ఒక 90 రోజుల లోపట మార్చిలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది ఏ విధంగా వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు ఇది కత్తి మీద సాములాగా ఉంది ఇప్పుడు ఇది ఇది ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు ది డాక్టర్ గారు ఇక్కడ ఒకటి ఈ 3 నెలల సమయంలో నే అంత అయిపోదు కదా వాళ్ళు జర్నీ మొదలెట్టారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అంటే మీరు అనేది ఏంటంటే ఎన్నికల నియమావళి వస్తుంది ఇవన్నీ ఒకళ్ళు వీళ్ళని ఇంప్లిమెంట్ చేయాలనుకున్న ఇబ్బంది అవుతుందని మీరు సందేహిస్తున్నారు బట్ ఇదేదో తాత్కాలికంగా ఉండే ఇబ్బందే కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తారు కదా రెండోది ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ కాదు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం సహకరించుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో ఫెడరల్ స్ట్రక్చర్లో బీజేపీ ప్రభుత్వం ఏదో చేసేస్తుందని భయపడాల్సినంత అవసరం ఏం లేదు అంత అన్డెమోక్రటిక్గా వెళ్తే బీజేపీ హ్యాస్ టు పే ద ప్రైస్ అది క్లియర్ కదా అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా తాము అధికారంలోకి రావడానికి ఇవన్నీ ఫ్రీ బేస్ హాబీస్ ఇవన్నీ హామీలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఎంత మాత్రం అనేది దానికి ఒక హద్దు లిమిట్ అనేది లేకుండా పోతుంది ఇది మన రాష్ట్రంలో కాకుండా ప్రతి రాష్ట్రంలో ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు ఆచరణ సాధ్యం అవుతుందా కాదా అన్న ఒక ఆలోచన లేకుండా ఒక దూరదృష్టి లేకుండా ఒక ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని ఆలోచించకుండా హామీలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఇదంతా ఎక్కడ పడుతుంది ప్రజలపైనే భారం పడుతుంది అల్టిమేట్గా ఇట్ ఈస్ ఏ బర్డన్ టు ద టాక్స్ పేయర్స్ ఓన్లీ అది ఆలోచించుకొని మనం ముందుకెళ్తే ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుందని ఆలోచిస్తుంది ఇట్ ఈస్ మై పర్సెప్షన్ రైట్ ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం డాక్టర్ తులసిరెడ్డి గారు ఆర్థిక వ్యవహారాలు చాలా దగ్గర నుంచి మీరు చూసిన వారు ప్రభుత్వాల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు సవాళ్లు కూడా మీకు తెలియనివి కావు ఇప్పుడు ఈ